హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి వెండి లేదంటే ఇత్తడి లేదా రాగి పాత్రలను ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి పౌడర్ అయితే మనకి బయట అవైలబుల్గా ఉందన్నమాట. సో దాన్ని చాలామంది చూసిండొచ్చు, చూసినా కూడా ఎందుకులే మనకు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఈ పౌడర్ వర్క్ అవుతుందా అనుకునే వాళ్ళు కూడా ఉండిండొచ్చు అనమాట. సో నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను డిమార్ట్లో అయితే ఈ పౌడర్ని పర్చేస్ చేశాను. ఆ పౌడర్తో వచ్చేసి వాష్ చేశాక సో రిజల్ట్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా చాలా షైనింగ్గా ఉంది, వితిన్ 1 సెకండ్లోనే మనకి షైనింగ్ అయితే కనబడుతుంది అన్నమాట. సో మీరే చూసినా కదండి. సో ఇది వచ్చేసి రిఫ్లెక్ట్ అండి, మనకి అన్ని డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది, లేదంటే పూజ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. కాస్ట్ వచ్చేసి దీని మీద MRP 38 రూపీస్ ఉందన్నమాట. అయితే డిమార్ట్లో 1+1 ఆఫర్ పెట్టారండి, బై 1 గెట్ 1. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈ పౌడర్ని మనం సిల్వర్కి, స్టీల్ పాత్రలకి, అలాగే కాపర్ బ్రాస్కి, అల్యూమినియం, ఐరన్, వాటికి అన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది పూజకు వచ్చేసి సిల్వర్ లేదంటే ఇత్తడి లేదంటే రాగి పాత్రలు యూస్ చేస్తుంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్రతిసారి సింపుల్గా మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది వచ్చేసి రాగి బిందెలు లేదంటే ఇత్తడి బిందెలు లేదంటే రాగి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు యూస్ చేస్తుంటారు కదండి. సో వాటిని తోమడం అనేది కూడా చాలా రిస్క్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో వాటిని తోమడం కష్టమనే చెప్పేసి కొంతమంది కొన్నా కూడా వాటిని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తుంటారు. సో దీన్ని తీసుకున్నారంటే మీరు 1 సెకండ్లో క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం చక్క మీరు వాటిని ప్రతిసారి కూడా వాడుకోవచ్చు. సో ఈ పాత్రల్ని ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నాక తడి లేకపోకుండా పొడి గుడ్డతోటి మనం క్లీన్ చేసుకున్నట్టయితే 1 వీక్ వరకు కూడా ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకోకుండా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయన్నమాట. సో మనకి దీని స్మెల్ వచ్చేసి గంధం స్మెల్ లాగా ఉంటుంది, కలర్ కూడా అదేవిధంగా ఉంటుందండి. సో అదేవిధంగా మీరు చూసిన కండి జస్ట్ 1 సెకండ్లోనే కలర్ చేంజ్ అనేది ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు ఈ వెండి కలశాన్ని ఒకసారి నీళ్ళతో కడిగి మీకు చూపిస్తాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. సో మనం ఏ మెటల్స్ అయినా, రాగి కానీ, వెండి కానీ, లేదంటే ఇత్తడి కానీ, నార్మల్ అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఈ పౌడర్ తోటి క్లీన్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నదండి కలర్ అయితే మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట, చాలా బాగా షైన్ అవుతుంది. ఇదే విధంగా సిల్వర్ వస్తువుల్ని అలాగే ఇత్తడి వస్తువులను కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను క్లీన్ చేసి చూపిస్తానండి. సో ఇదైతే సిల్వర్ తీసుకున్నాను, ఇక్కడ దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి. మీరు ఒక్కసారి జస్ట్ 1 సెకండ్ మీరు ఇలాగా తోమిన వెంటనే కూడా కలర్ అయితే చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.